ఎస్వైసి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. గ్రామీణాభివృద్ధితోనే దేశం అభివృద్ధి. బడి గుడిల వద్ద బార్ షాపులు వద్దు. నన్నపనేని రాజకుమారి. April 23న గుంటూరులో ఉచిత మెడికల్ క్యాంప్. గ్రామాలలో బడి గుడి ఉన్న ప్రాంతాలలో బార్ షాపులను అనుమతి ఇవ్వకూడదని విద్యానగర్లోని తన కార్యాలయంలో మహిళా చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి మీడియా సమావేశంలో తెలియజేశారు. ఎవరైతే ఉన్నామో రాజకీయ నాయకులు నిజాయితీగా ఉండాలి, నిజాయితీ ఉండాలి. రెండోది చాలా నిజాయితీతో పాటుగా మంచి పేరు ఉండాలి, ఒక పరపతి పలుకుబడి ఉండాలని నేను చెప్తున్నాను. నేను ఏమంటానంటే, మీ నోట్ల రద్దు విషయంలో మీరు దిగ్విజయంగా చేశారు అని అనుకుంటున్నారు. మీరు ఏది నోట్ల సమస్య, పేదవాడి సమస్య కొంత తీరొచ్చు, క్యూలో నుంచోవటం అనేది తరగొచ్చు, కానీ అసలు మీరు ఏదైతే ఆలోచన చేశారో అది ఈనాటికి కూడా నెరవేరలేదంటున్నాను. బడాబాబుల్ని మీరు పట్టుకోలేదు, పెద్ద దొంగల్ని మీరు పట్టుకోలేదు, గుమ్మడికాయల దొంగను పట్టుకోలేదు, ఆవాల దొంగను మాత్రమే పట్టుకోగలిగారు అక్కడక్కడ. అట్లాగే ఇప్పుడు కూడా మీరేమంటారంటే, ఈ లైట్లు ఇది తీసేయటం వల్ల ఇబ్బందులు లేకపోవటం అనేది కాదు, ఈ లైట్లు ఇది తీసేయటం వల్ల మనకి ఆదాయం తరిగిపోదు. అందులో తీస్తారు, మేము తీస్తాం. దానిలో ఉందండి, చంద్రబాబు గారి కారు లేదు, ఎక్కారెడ్డి గారి కారు లేదు అన్నప్పుడు మేమెంత, అది కాదు. తీసేయటమే కాకుండా నిజాయితీగా కూడా ఉండాలంటున్నాను, నేను నిబద్ధత ఉండాలంటున్నాను. బయట అనేక కార్లు ఇవాళ ఒకటి చెప్పండి, ఏది మీరు మానిపిస్తారు? నిరాడంబరత కార్లు తీసేయమంటున్నారు. 30 లక్షల నుంచి 1 కోటి రూపాయల కార్లు రాజకీయ నాయకులు వేసుకెళ్తుంటే ఎబ్బెట్టుకలేదా? పేద ప్రజల మధ్యకు 30 లక్షల నుంచి 1 కోటి రూపాయల కార్ల వరకు వాడుతూ ఉన్నారు. నేను అసూయత మాట్లాడటం లేదు, చెప్తున్నా. నేను కూడా అంబాసిడర్ కార్లో రావచ్చు, ఇవాళ ఇన్నోవా కారు, స్కార్పియో కారు ఉంది, నేను కాదంటల్లా. కాబట్టి వాటిని నియంత్రించలేము మనం. ముందు ఆడంబరాలు నియంత్రించండి. కోట్లు పెళ్లిళ్ళు చేయటం, కోట్లు ఎవరైతే ఇచ్చించి పెళ్లిళ్ళు చేస్తున్నారో దాన్ని నివారించండి. ఎవరైతే చంద్రబాబు ప్రభుత్వం కావాలనే పోలీసులను అడ్డం పెట్టుకుని నీచమైన రాజకీయం చేస్తున్నానని విమర్శించారు వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు. గుంటూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన చంద్రబాబు, ఆయన కొడుకు నారా లోకేష్ తీవ్ర విమర్శలు చేశారు. ఏదో సోషల్ మీడియాలో ఆయనపై, ఆయన కొడుకుపై అసభ్యమైన పోస్టులు చూశారని పవర్ పంచ్ గ్రూప్ అడ్మిన్ ఇంటూరి రవికుమార్, 3 రోజుల క్రితం తుళ్లూరు పోలీసులు అరెస్ట్ చేసి మళ్ళీ ఏమీ తెలియనట్టు నిన్న రాత్రి మళ్ళీ తన ఇంటి వద్ద వదిలిపెట్టడం చేశారని ధ్వజమెత్తారు. అసలు అతనిని ఎందుకు అరెస్ట్ చేశారు, ఎందుకు మళ్ళీ వదిలిపెట్టారు అని ఆయన చంద్రబాబుని పోలీస్ ఉన్నతాధికారులను ప్రశ్నించారు. పోలీస్ వారికి మనవి చేస్తున్నాను, మీరు చేయాల్సిన పని ఏమిటి? ఎక్కడైనా లా అండ్ ఆర్డర్ భంగం కలిగితే లేదా చట్ట వ్యతిరేకంగా ఉన్న ప్రయత్నం చేస్తే వారిని అరెస్ట్ చేయాలి, వారి మీద కేసులు పెట్టాలి. మొన్ననే మరి బాలసుబ్రహ్మణ్యం అనే ఒక ఐపీఎస్ అధికారి మీద, ట్రాన్స్పోర్ట్ కమిషనర్ మీద 3, 2, ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే, ఒక ఎమ్మెల్సీ 3 కలిసి వెళ్ళి మ్యాన్ హ్యాండిల్ చేయడానికి ప్రయత్నం చేస్తే పోలీసు వారు యాక్షన్ తీసుకున్నారండి. చంద్రబాబు నాయుడు యాక్షన్ తీసుకోమని చెప్పారండి, వాటి మీద యాక్షన్ తీసుకోరు. ఏదో పోస్టింగ్లు పెడితే దాని మీద యాక్షన్ తీసుకుంటారు. ఏమిటి అన్యాయం అంటున్నా? మీరు చట్ట వ్యతిరేకంగా ప్రవర్తన చేస్తున్నారు, పోలీస్ యంత్రాంగం మనవి చేస్తున్నా. మీరు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు ఏం చెబితే అది చేయాలనేటువంటి ఒక మైండ్ సెట్లో పోలీస్ యంత్రాంగం రాష్ట్రంలో ఉన్నది. ఇది సరైనటువంటి విధానం కాదు. అదేమంటే చెప్తున్నారు, తుళ్ళూరు పోలీస్ స్టేషన్లోనంట కంప్లైంట్ ఇచ్చారంట, ఎవరో జనార్దన్ అనే ఎమ్మెల్సీ గారు ఏదో జరిగిందని కంప్లైంట్ ఇస్తే సత్యనారాయణ గారు అదేమో పోలీస్ వారికి ఇస్తే పోలీస్ యంత్రాంగం మొత్తం కలిగిపోయిందండి. ఎస్పీ గారు, ఎస్ఎల్ ఎస్పీ గారు అందరూ తుళ్ళూరులో ఉన్నారు, ఏ కంప్లైంట్కి పోయిందంటున్నా నేను. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి రాష్ట్రంలో, జరుగుతూ ఉంటే చూసి చూడనట్టు పోవాలి తప్ప అదేదో కంప్లైంట్కి పోయినట్టు అభద్రతాభావంతో మిమ్మల్ని మీరు కించపరుచుకునేటువంటి పద్ధతుల్లో మీరు వ్యవహరిస్తున్నారు. ఇది సరైనటువంటి విధానం కాదని మనం చేస్తున్నాం. ఇవాళ నేను ఒకటే అడుగుతా ఉన్నా, అందరూ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా సోషల్ మీడియా వైపు చూస్తున్నారు. సోషల్ మీడియాలో వస్తున్నటువంటి పోస్టింగ్లు కానీ వార్తలు కానీ అద్భుతంగా ఉన్నాయని ప్రశంసిస్తున్నారు. కారణం ఒక్కటే, నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగు మీడియా మొత్తాన్ని కూడా కంట్రోల్ చేయాలనే తాపత్రయంతో కొన్ని మీడియాలని కంట్రోల్ చేశారు. మీరు చూసాం, చాలా పత్రికలు ఉన్నాయి, చాలా టీవీ ఛానల్స్ ఉన్నాయి మన తెలుగు రాష్ట్రంలో. అమ్మో, చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా మాత్రం ఒక మాట కూడా మాట్లాడు కొన్ని పత్రికలు తప్ప, 1-2 పత్రికలు, 1-2 ఛానల్స్, అవి తప్ప కడవాయన్ని మాట్లాడు. మాట్లాడితే ఏం చేస్తారంటే చంద్రబాబు నాయుడు గారు కేసులు పెట్టిస్తారు, అరెస్ట్ చేస్తారు.
ఒకనొక టీవీ ఛానల్లో ఒకనొక యాంకర్ చంద్రబాబు నాయుడు గారిని ఉన్నది ఉన్నట్టుగా చెబుతున్నాడని ఆ టీవీ సీనియర్ యాంకర్ ని తీసి పక్కకు పెట్టమని చివరికి ఆంధ్రప్రదేశ్ 13 జిల్లాల్లో 4 నెలల పాటు ఆ టీవీ ఛానల్ రాకోకుండా చేసినటువంటి ప్రభుత్వుడు లోకేష్ బాబుని మనం చేస్తున్నాం. ఇలా మీడియా మీద ఒక హెరాస్ చేసేటటువంటి పద్ధతుల్లో చేయటం వల్ల మీడియాలో చంద్రబాబు నాయుడు గారికి అనుకూల వార్తలు తప్ప వ్యతిరేక వార్తలు రావు. ఏదో వచ్చిన ఒకటి రెండు పత్రికల్లో వస్తాయి. కాబట్టి సోషల్ మీడియా యాక్టివ్ అయిపోయి సోషల్ మీడియాలో చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీకి, అలాగే లోకేష్ బాబు గారి గుజ్జులేని బుర్ర గురించి విపరీతంగా పోస్టింగ్లు వస్తుంటే అవి చూస్తున్నారు ప్రజలు, వాస్తవాలు తెలుసుకుంటున్నారు. పంచాయతీరాజ్ వ్యవస్థను మరియు గ్రామీణాభివృద్ధిని బలోపేతం చేయడం కోసం గ్రామానికి అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని గ్రామీణాభివృద్ధి రూరల్ డే పురస్కరించుకొని కలెక్టరేట్ నుంచి వెంకటేశ్వర విజ్ఞాన్ మందిరం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పౌర సరఫరాల మంత్రి ప్రతిపాటి పుల్లారావు, పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు మోదుగుల వేణుగోపాలరెడ్డి, తెనాలి ఎమ్మెల్యే ఆళ్లపాటి రాజ మరియు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు విజ్ఞాన్ మందిరంలో జరిగిన సభలో పాల్గొని ప్రసంగించారు. హిందూ, ముస్లిం, క్రైస్తవులకు సంబంధించినటువంటి బరేల్ గ్రౌండ్స్ పూర్తి స్థాయిలో అందుబాటులో తీసుకురావటం, అదేవిధంగా గ్రామీణాభివృద్ధి రోడ్లు ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్లో కానీ ఎన్ఆర్ఈఎస్ ద్వారా కానీ గ్రామీణాభివృద్ధి రోడ్లు 5000 కిలోమీటర్లు ప్రతి సంవత్సరం రోజుకు 3 కిలోమీటర్లు గుంటూరు జిల్లాలో టార్గెట్గా తీసుకొని పంచాయతీరాజ్ రోడ్లన్నీ కూడా పూర్తి చేయడం కూడా జరిగింది. ఆ విధంగా డ్రైనేజ్ కానీ, లైటింగ్ సిస్టంలో కానీ, డ్రింకింగ్ వాటర్ సప్లైలో కానీ గ్రామానికి అవసరమైనటువంటి అభివృద్ధి మౌలిక వసతులు ఏదైతే ఉన్నాయో జరిగినటువంటి వాటి మీద ఒకసారి సమీక్ష చేసుకోవడం, జరగవలసినటువంటి వాటిలో ఇంకేమైనా మార్పులు చేర్పులుంటే ప్రభుత్వానికి కూడా అవసరమైతే సూచనలు సలహాలు ఇచ్చి ప్రభుత్వ విధానాల్లో కూడా మార్పు తీసుకువచ్చి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి వ్యవస్థను పటిష్టం చేయడమే, బలోపేతం చేయడమే దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం. చరిత్రలో కనీ విని ఎరగనటువంటి విధంగా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో 3 ఏళ్లలో స్వాతంత్రం వచ్చినాక ఎన్నడూ జరగనటువంటి అభివృద్ధి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోనే అభివృద్ధి జరిగింది. ప్రజల్ని పరిపాలన భాగస్థం చేయడంలో ఇది కీలక భూమిక పోషించింది. అలాగే ప్రణాళికను సిద్ధం చేయడం, ఎందుకంటే ఇంకా ఆంధ్రప్రదేశ్ రాజా గారు చెప్పినట్టుగా మన డైరెక్టివ్ ప్రిన్సిపల్స్, మన రాజ్యాంగంలో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ కొన్ని 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 విషయాలు మనం పొందుపరచుకోవడం జరిగింది. గ్రామ స్వరాజ్యం అలాగే గ్రామీణ వికాసం కొరకు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్లో దాదాపు ఆర్టికల్ 37-38 నుంచి 50 వరకు కూడా ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్లో చక్కని విషయాన్ని స్త్రీ పురుషుల గురించి, స్త్రీ పురుష వేతనాల గురించి, వారి ప్రొడక్షన్ గురించి, సామాజిక వికాసం గురించి ఎన్నో వివరాల్ని మన డైరెక్టివ్ ప్రిన్సిపల్స్లో పొందుపరచుకోవడం జరిగింది. కొన్ని సందర్భాల్లో ప్రాథమిక హక్కులు ఆదేశిక సూత్రాల్లో ఏది మరి ఇంపార్టెంట్ అని తెలిసినప్పుడు, చూసుకున్నప్పుడు కొన్ని కొన్ని సుప్రీంకోర్టులో డైరెక్షన్స్ ప్రకారంగా బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, పూజ్య బాపూజీ యొక్క గ్రామరాజ్యం కావాలి, అదే నిజమైన స్వరాజ్యం అని చెప్పి ఇండియా న్యూస్ ఇన్ లేడీస్ తమ అందరికీ కూడా తెలుసు. ఈరోజు భారతదేశంలో మెజారిటీ గ్రామీణ ప్రాంతం, 11 మంది వ్యవసాయ దేశం, వ్యవసాయం మీద ఆధారపడ్డ దేశం, ప్రత్యక్షంగా పరోక్షంగా 70% ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడి ఉంచే దేశం అనేది. అలాంటి దేశంలో గ్రామాలే పట్టుకోమలు, అలాంటి గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి స్వపరిపాలన, సుపరిపాలన ఈ రెండు కూడా చాలా ముఖ్యమైన అంశాలు. మంగళగిరిలోని ఉండవల్లి గ్రామం వద్ద ఉన్న పీడబ్ల్యూడీ వర్క్షాప్ సమీపంలోని మత్స్యకార సొసైటీ బిల్డింగ్ మరియు 25 ఇళ్ల బలవంతపు తొలగింపుపై స్టే ఇచ్చిన హైకోర్టు, ఎమ్మెల్యే ఆర్కే ఆధ్వర్యంలో కోర్టును ఆశ్రయించిన బాధితులు. కృష్ణానదిని ఆనుకొని సుమారు 60-70 సంవత్సరాలుగా నివాసం ఉంటున్నటువంటి ఒక 30-40 మంది గ్రామస్తుల్ని, పేదవాళ్ళని, మరియు ముఖ్యంగా
రెక్కాడితే డొక్కాడి అయ్యేటటువంటి ఈ మనుషుల్ని వాళ్ళ కష్టార్జితంతో సంవత్సరాల క్రితమే ఈ ప్రాంతంలో ఇళ్ళు నిర్మించుకొని పంచాయతీలకి పన్నులు కడతా ప్రభుత్వానికి పన్నులు కడతా ఉంటున్నటువంటి వీళ్ళని ఒక కాంట్రాక్టర్ కోసం ఈ రోజున తెలుగుదేశం ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా రేత్రికి రేత్రే వీళ్ళని ఎట్టి పరిస్థితుల్లో ఖాళీ చేయించాల్సిందే అని చెప్పేసి ఒత్తిడి తీసుకురావడం అనేది చాలా అన్యాయంగా భావిస్తూ ఉన్నాం మేము. అంతేకాదు ఈ ప్రాంతంలో మత్స్యకారులు ఎన్నో సంవత్సరాల నుంచి కృష్ణానదిలో చేపల వేట అనే దాన్ని వృత్తిగా చేసుకొని నివసిస్తున్నటువంటి మత్స్యకార సొసైటీ బిల్డింగ్ను కూడా రేత్రి సుమారు 10:30 టైంలో అక్రమంగా కాంట్రాక్టర్ వచ్చి పడేయటానికి కూడా బిల్డింగ్ని కూల్చివేయడానికి ప్రయత్నం చేస్తే పాక్షికంగా ఆ బిల్డింగ్ దెబ్బతిన్నటువంటి సమయంలో ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా మత్స్యకారులందరూ కూడా దాన్ని అడ్డుకోవడం కూడా జరిగింది. ఈ ఇటువంటి పరిస్థితుల్లో ఇక వాళ్ళకి ప్రత్యామ్నాయం లేక మరి మమ్మల్ని అందరినీ కూడా ఆశ్రయించడం, మేమందరం కూడా ఇది అన్యాయం కాబట్టి అక్రమం కాబట్టి మేమందరం కూడా గౌరవ హైకోర్టుని ఆశ్రయించడం, హైకోర్టు వాదనలు విన్న తర్వాత వీళ్ళని తొలగించడానికి వీలు లేదు అని చెప్పి చెబుతూ వెంటనే స్టే మంజూరు చేసింది. వీళ్ళని అయినప్పటికీ మేము ఒకటే కోరుతా ఉన్నాం తెలుగుదేశం ప్రభుత్వాన్ని, అయ్యా కాంట్రాక్టర్ చేయాల్సింది కాంట్రాక్టు పనులు కానీ ఇక్కడ ఉన్నటువంటి పేదవాళ్ళని ఇబ్బందికి గురి చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి చివరికి ఎటువంటి కనీస వసతులు లేకుండా చేయటం, సంవత్సరాల తరబడి ఇక్కడిని జీవిస్తూ పనులు కడుతున్నటువంటి వాళ్ళని హింసించడం అనేది కాంట్రాక్టర్ పని కాదు కాబట్టి ఇవాళ అధికారులతోటి ప్రభుత్వం ఈ విధమైనటువంటి చర్యలు చేపట్టకుండా ఉండాలి అని చెప్పేసి కోరుతాం. కృష్ణా జిల్లా నందిగామలో సుమారు 200 సంవత్సరం చరిత్ర కలిగిన సీతారామాంజనేయ ఆలయ గుడి పునః ప్రతిష్ట ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. వంశపారంపర్యంగా ధర్మకర్తలు శ్రీమాన్ చక్రవర్తి శేషాది అయ్యంగార్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరియు ఆలయ పండితులు ఈ కార్యక్రమాన్ని జరిపించారు. సుమారు 40,000 మంది భక్తులు అన్నప్రసాదాలు కౌంటర్ నెంబర్ 1 నుంచి కౌంటర్ 16 వరకు ఏర్పాటు చేశారు. పోలీసు అధికారులు కూడా ఎంతో నిఘాతో ఏ ప్రమాదం జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. సీతాపతిని త్రిపురాన్ని రత్నదీపం అజాను బాహుమరేంద్రరాయకాక్షం రామం విశాచర నాశకరం నమామి రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేరసే రఘునాథాయ నాథాయ సీతాయాపతయే నమః. భక్తమాసీల కృష్ణా జిల్లా నందిగామలో వీక్షిస్తున్న ఈ సీతారామాంజనేయ స్వామి దేవాలయం సుమారు 200 సంవత్సరాల చరిత్ర కలిగినది. ఈ దేవాలయాన్ని ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఉన్న ఇప్పుడు శ్రీ శ్రీనివాస రాఘవాచార్య గారు దేవాలయం పునర్నిర్మాణం చేయడానికి సంకల్పించి దేవాలయాన్ని ప్రతిష్ట చేశారు. ఆ తదుపరి ఈ దేవాలయం చాలా శోభాయమానంగా నిర్మించి వచ్చింది. అనాది కాలంలో ఈ దేవాలయం జీర్ణోత్సవం కావడం వల్ల కృష్ణాపుష్కర సంబంధంగా దేవాదాయ శాఖ సహకారంతో భక్తుల యొక్క సహకారంతో నిర్మాణం కార్యక్రమం గారి సహకారంతో ఆలయ పర్యవేక్షణలో ఈ దేవాలయాన్ని పునర్నిర్మాణం ఈ దేవాలయాన్ని ఈ నెల 19వ తేదీ నుండి 22వ తేదీ వరకు వైహార సహకారంగా దేవాలయ పునర్నిర్మాణ కార్యక్రమం ఈరోజు ఉదయం 11:45 వరకు శతభిషా నక్షత్రయుక్త కర్కాటక లగ్న పుష్కరాశ్రమంలో స్వామివారి ఆలయ విగ్రహ ప్రతిష్ట, ఆంజనేయ ప్రతిష్ట, వీరమహర్షి ప్రతిష్ట, వీర ప్రతిష్ట, రామాంజుల వారి శతాబ్దోత్సవం సందర్భంగా ఆండా ట్రస్ట్ వారి సహకారంతో రామాంజు ట్రస్ట్ రామాంజు వారి విగ్రహం ప్రతిష్ట చేశారు. త్వరలో ఈ దేవాలయం దుర్గనాభివృద్ధి పొంది పిల్లలు భక్తుల యొక్క ఆయురారు వేసయ్యాలతో దళాన్యాలతో కొడుతున్నారని భక్తులు కుంగు బంగారంగా అందుకున్నారని ఆ యొక్క స్వామివారిని వేడుకుంటున్నాను. జై శ్రీరామ్. April 23rd గుంటూరు NTR స్టేడియంలో ప్రణితి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 8 గంటల వరకు మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ శిబిరంలో ఆర్థోకేర్, కంటి పరీక్షలు, డెంటల్ చెకప్, జనరల్ హెల్త్ చెకప్, ఫ్రీ చెకప్ వచ్చేస్తారని తెలియజేశారు.
వార్తాప్తం తిరిగి వేరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. వార్తలు మీకు సమర్పించిన వారు ఎల్ఎన్ డైరీ పాలు, రుచికి రుచి, శుచికి శుచి. ఈ బులెటిన్ మళ్ళీ చూడాలనుకుంటే ఎస్వైసీ న్యూస్ ఎస్వైసీ యూట్యూబ్ ఛానల్ నందు సబ్స్క్రైబ్ కాగలరు.